హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కడా లేనటువంటి బిజినెస్ మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఇవాళ లాంచ్ అయిపోతున్నాం. ఈ అవకాశాన్ని ఒక డిస్ట్రిక్ట్కి ఒక్కరికి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం ఒక 25,000 రూపీస్ నుంచి అప్ టు 10 లాక్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరికీ తెలీదు. సో 100% చెప్తున్నాను, ఈ బిజినెస్ని లాంచ్ చేయడం ఇవాళే జరుగుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయవచ్చు, పెద్దగా షాపు షోరూమ్ ఓపెన్ చేసి కూడా చేయవచ్చు, ఎలాగైనా కానీ ఈ బిజినెస్ని చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే గనక హనీ సెల్లింగ్ బిజినెస్, అంటే ప్యూర్ అండ్ ప్యూర్ తేనెని సేల్ చేస్తూ మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. మీకు తెలిసి తేనెలో ఎన్ని రకాలు ఉన్నాయి ఒక్కసారి చెప్పండి. నాకు తెలిసి అయితే ఒక 3 or 4 types మాత్రమే ఉన్నాయి. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే తేనెలో సుమారుగా 30 రకాలైనటువంటి తేనెలు అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీ డిస్ట్రిక్ట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీ లొకేషన్లో ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాని 10x10 రూమ్ కానీ లేదా అంతకంటే పెద్ద రూమ్ని కానీ జస్ట్ మీరు చూపిస్తే చాలు, అక్కడికి వచ్చి కంప్లీట్గా ఇంటీరియర్ దగ్గర నుంచి బయట సైన్ బోర్డ్, లాలీపాప్ బోర్డ్ ఇవన్నీ కూడా మేమే ఇన్స్టాల్ చేస్తాము. కంప్లీట్ షోరూమ్ సెటప్ని చేయించడం జరుగుతుంది. అలాగే అవసరమైనటువంటి ఈ 30 types of honeys, 50ml, 100ml, 250ml, 500 grams, అలాగే 1 liter పాటు, అలాగే మీకు కావాలి అంటే 10 liters బకెట్ కానివ్వండి, 30 liters క్యాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సప్లై చేస్తాం. ఇంకా చెప్పాలి అంటే మీ ఓన్ బ్రాండ్తో మీరు షోరూమ్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ మేము సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే 50 grams దగ్గర నుంచి మీకు చెప్పినటువంటి 30 liters క్యాన్ వరకు మీ లేబుల్ని విత్ మీ కాంటాక్ట్ నెంబర్తో కావాలి అన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే చాలా వరకు ఇప్పట్లో ఉన్నటువంటి కంపెనీలు మా బ్రాండ్నే యూజ్ చేయాలి, ఇక వేరే బ్రాండ్ యూజ్ చేయకూడదు అని చెప్పి అంటూ ఉన్నారు. అలాంటి అవకాశం లేకుండా మీ సొంత ప్లేస్లో మీ సొంత కంపెనీని మీ ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు, మీ ఓన్ బ్రాండ్తో మీ కాంటాక్ట్ నెంబర్తో. సో ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం ఓంకార్ హనీ. సో మీరెవరైనా కానీ హనీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే కేవలం ఒక 2,50,000 రూపీస్ నుంచి అప్ టు 10 లాక్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. సో సింపుల్గా బిజినెస్ కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. ఒకవేళ మహిళలు ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే స్క్రీన్ మీద కనబడేటటువంటి హనీస్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూడండి. సో వైల్డ్ ఫారెస్ట్ హనీ, బ్లాక్ ఫారెస్ట్ హనీ, హిమాలయన్ మల్టీఫ్లోరా హనీ, బెర్రీ జుజుబీ హనీ, లిచీ హనీ, జామున్ వైల్డ్ బెర్రీ హనీ, తుల్సీ హనీ, శీషం రోస్వుడ్ హనీ, యూకలిప్టస్ సెవ్డా హనీ, అజ్వాన్ హనీ, సన్ఫ్లవర్ హనీ, మస్టర్డ్ వైట్ క్రీమీ హనీ, బర్సీమ్ హనీ, క్లోవర్ హనీ, రాజస్థాన్ హనీ, అలాగే కాశ్మీరీ హనీ, సాంఫ్ హనీ సీడ్స్ హనీ, కొరియండర్ ధనియా హనీ, రెడ్ హనీ, కరంజ్ హనీ, బ్రాంకట్ హనీ, సుందర్వన్ ఫారెస్ట్ హనీ, ఇలాంటి 21 natural honeys కాకుండా ఇన్ఫ్యూజ్డ్ న్యాచురల్ హనీ, సినెమాన్ హనీ, లెమన్ హనీ, జింజర్ హనీ, వెనిలా హనీ, అశ్వగంధ హనీ, కాఫీ హనీ, ఆమ్లా హనీ, మొరింగా హనీ, చాక్లెట్ హనీ, ఇటువంటివి 30 types of variants మీకు హనీ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ హనీ యొక్క షోరూమ్ని మీ లొకేషన్లో ఏర్పాటు చేసుకొని ప్యూర్గా ఉంటుందండి హనీ. హనీ యొక్క ప్యూరిటీ ఎలా తెలుస్తుంది అంటే ల్యాబ్ రిపోర్ట్స్ అనేది అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయి చూడండి. మీకు ఎవరైనా కానీ హనీ కనుక సేల్ చేస్తూ ఉంటే ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అన్నమాట. మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకున్న తర్వాత కావాలి అంటే ల్యాబ్లో ఈ ప్యూరిటీని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇటువంటి వేరియేషన్ ఉన్నటువంటి 30 types of honey యొక్క షోరూమ్ని మీరు ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచే సప్లై అనేది జరుగుతుంది కాబట్టి మంచి మార్జిన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీ లొకేషన్లో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇది వరకు హనీని సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రైస్ ఒక్కసారి కనుక్కున్న తర్వాతనే మన యొక్క ఫ్రాంచైజీ తీసుకోండి. 100% చెప్తున్నాను. బయట ఎక్కడా కూడా ఇటువంటి క్వాలిటీ, ప్యూరిటీ, ప్రైస్ పరంగా కానీ అన్నిట్లో 100% టాప్గా ఉంటుంది ఈ ఓంకార్ హనీ. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇంటి దగ్గర నుంచి మహిళలు స్టార్ట్ చేసుకోవాలంటే 25,000 రూపీస్కి స్టాక్ పర్చేస్ చేసుకొని ఇందులో 50ml, 100ml, 250ml,
హాఫ్ లీటర్ వన్ లీటర్వి పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు. దాని మీద వచ్చేసి ఓంకార్ హనీ బ్రాండ్తో ఉంటుంది, దాన్ని మీరు సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే మీకు ఒక లొకేషన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఉన్నటువంటి విలేజెస్ దగ్గర నుంచి అన్నిటికీ మీరు సప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక లొకేషన్లో కంప్లీట్గా ఒక షోరూమ్ ఓపెన్ చేయాలి అంటే కనుక, అంటే అవుట్లెట్, దీనికి మీకు 250,000 రూపీస్ నుంచి 10 లక్ష రూపీస్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి మీకు టోటల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రా మెటీరియల్ అంతా కూడా మేమే రెగ్యులర్గా సప్లై చేస్తాం. ఇందులో ముఖ్యంగా మీరు మా బ్రాండ్తో కావాలి, ఓంకార్ బ్రాండ్తో కావాలన్నా సేల్ చేసుకోవచ్చు, లేదా మీ ఓన్ బ్రాండ్ ఫుడ్ లైసెన్స్ తీసుకొని కావాలి అన్నా కూడా మీరు ఈ హనీని సేల్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మీలో ఒక బిజినెస్ చేయాలి అనేటటువంటి తాపత్రయం ఉంటే చాలు, దానికి అండగా మా కంపెనీ మీకు తోడుగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి హనీ కాన్సెప్ట్ని ఇంతవరకు ఎవరు ప్రొవైడ్ చేయలేదు. మొదటిసారిగా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారానే మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి అడ్రస్కి మీరు విజిట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తాము. డైరెక్ట్గా మీరు గూగుల్లో కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ అని కూడా టైప్ చేస్తే మీకు లొకేషన్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. అలాగే హనీ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఒక్కసారి చూడండి. చాలా చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఈ హనీస్లో మీకు డిఫరెంట్గా ఉన్నటువంటి హనీస్ ఉన్నాయి. అవి ఎలా పాసిబిలిటీ అనేది మీకు మనసులో ఒక డౌట్ మెదులుతూ ఉంటుంది. దానికి సంబంధించి నేను ఒక డీటెయిల్గా ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మన దగ్గర సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి హనీ అవైలబిలిటీ ఉంది. అలాగే తులసి, ఇది వచ్చేసి సుందర్ వన్ హనీ, ఇది వచ్చేసి మల్టీ ఫ్లవర్ హనీ. సో వీటిలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి సన్ఫ్లవర్ అనుకోండి, ఈ సన్ఫ్లవర్స్ ఎక్కడైతే అవైలబిలిటీలో ఉంటాయో అక్కడ హనీ బీస్ యొక్క ఫార్మింగ్ పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ బాక్సెస్ని అటాచ్మెంట్ చేస్తే ఆ బీ అంటే తేనెతీగ ఏదైతే ఉందో అది సన్ఫ్లవర్లో ఉన్నటువంటి తేనెని సేకరిస్తుందన్నమాట. అటువంటిది ఈ హనీ, అంటే సన్ఫ్లవర్ హనీ. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పాను కదా. ఇంకా మరొకటి వచ్చేసి వైల్డ్ ఫారెస్ట్ హనీ, అంటే మీకు అడవుల్లో దొరుకుతుంది అనమాట. ఇది ప్యూర్గా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సేకరించినటువంటి హనీ అనమాట. ఇలాగా మీకు 30 టైప్స్ ఆఫ్ హనీస్ అవైలబిలిటీ ఉంటాయి. 21 వచ్చేసి మీకు న్యాచురల్గా ఉండేటివి, మిగిలిన 9 వచ్చేసి సపోజ్ తులసి హనీ అంటే కనుక ప్యూర్గా ఉన్నటువంటి తులసి ఆకుల ఫ్లేవర్తో తయారు చేసినటువంటి హనీ అనమాట. సో ఇలా అవైలబిలిటీలో ఉంటాయనేది కూడా నాకు కూడా ఫస్ట్ టైం తెలియడం జరిగింది. మామూలుగా అయితే మనము 1 or 3 types ఆఫ్ హనీస్ అవైలబిలిటీలో ఉంటాయి అనేది మాత్రమే మనకు తెలుసు, కానీ 30 types ఆఫ్ హనీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా శాంపుల్స్ అనమాట. మీరు ఆలోచించవచ్చు ఇన్ని టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయా, జస్ట్ ఇది చెప్తున్నారేమో అనేసి ఒకసారి చూడండి. కలర్లో దీంట్లో కూడా డార్క్ కలర్లో కూడా వస్తుంది. అంటే ఈ డార్క్ కలర్ ఎందుకు వస్తుంది అంటే, ఫిల్టర్ అనేది మనం ఎక్కువ సార్లు కనుక చేస్తే ఈ విధంగా గోల్డ్ కలర్లో వస్తుంది. అలా కాకుండా మనకి డార్క్గా కావాలి, ప్యూర్గా కావాలంటే కూడా ఇలాగా హనీ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈజీగా స్టార్ట్ చేయవచ్చు, ఎందుకంటే హనీకి హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి ఒక్క కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో కూడా హనీ సేల్ చేస్తుంటారు. అలాగే ఆయుర్వేద షాప్స్లో కూడా హనీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.